నేషనల్ స్టార్ నాని హాయ్ నాన్నతో దండెత్తబోతున్నాడు. మొన్న దసరాతో హిట్ కొట్టాడు కాబట్టి స్వింగ్లో ఉన్నాడు, నో ప్రాబ్లం అంటున్నారు. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలైంది. తను ఎప్పుడు జోనర్ మార్చినా రిజల్ట్ మాత్రం టెన్షన్ పెడుతూ వస్తోంది. ఇప్పుడు అదే జరిగేలా ఉందా? హాయ్ నానా మూవీకి అన్ని మంచి శకునములే కనిపిస్తున్నాయి. ఒకవైపు యానిమల్ జోరు సౌత్ లో తగ్గింది కాబట్టి హాయ్ నానాకి ఓపెనింగ్స్ బానే ఉండేలా ఉన్నాయి. కానీ ఒక సెంటిమెంట్ మాత్రం కన్ఫ్యూజ్ చేస్తోంది. నానికి ఓ మాస్ మూవీ ఫ్లాప్ రూపంలో తలుపు తడితే వెంటనే క్లాస్ హిట్ రావటం సెంటిమెంట్ అయింది. అలా జెంటిల్మెన్ ఫ్లాప్ తర్వాత మజ్ను వచ్చింది, హిట్ అయింది. సేఫ్ జోన్ లోకి నానిని తీసుకువెళ్ళింది. నానిని మాస్ మూవీస్ మోసం చేశాయేమో కానీ క్లాస్ కహానీలు ప్రయోగాలు మోసం చేయలేదు. అయితే కొన్నిసార్లు మాస్ హిట్లు వచ్చిన వెంటనే క్లాస్ హిట్లు రావటం కలిసొచ్చే అంశమే. అలా నేను లోకల్ హిట్ తర్వాత వచ్చిన క్లాస్ మూవీ నిన్ను కోరి హిట్ అయింది. ఇక గ్యాంగ్ లీడర్ లాంటి మాస్కమ్ క్లాస్ మూవీ యావరేజ్ గా ఆడిన సందర్భంలో మాత్రం వీ లాంటి ప్రయోగం వికటించింది. తక్ జగదీష్ లాంటి మాస్ ఫ్లాప్ తర్వాత శ్యామ్ సింగ్ రాయ్ లాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీ గట్టెక్కింది. ఇలా చాలా విచిత్రాల వల్ల జానర్లు మార్చినప్పుడల్లా రిజల్ట్లు కూడా విచిత్రంగానే మారాయి. ఇక నాని రీసెంట్ ఎక్స్పెరిమెంట్ విషయానికి వస్తే దసరా ఓ మాసివ్ హిట్. 100 కోట్ల వసూళ్లు రాబట్టని ఈ మాస్ మూవీ తర్వాత వస్తున్న సినిమా కాబట్టే హాయ్ నాన్నకి రిజల్ట్ రిజర్వ్ అయిందంటున్నారు. ఇది సెంటిమెంటల్ గా కూడా ప్రూవ్ అయ్యేలా ఉంది.